నమస్కారం. శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. వ్యవసాయ ఉత్పత్తుల పెంపుదలే లక్ష్యంగా క్షేత్రస్థాయి అధికారులు పనిచేయాలని కలెక్టర్ తమీం అన్సారీ ఆదేశించారు. వ్యవసాయ శాఖ పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ పంట నమోదు, కౌలు రైతులకు సిసిఆర్సి కార్డుల పంపిణీ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని అన్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల సరఫరాలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదని అన్నారు. వచ్చే 5 ఏళ్లలో ఎరువులు, పురుగు మందుల సరఫరాలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదని అన్నారు. వ్యవసాయ రంగం ఏ విధంగా అభివృద్ధి చెందాలో మండలాల వారీగా విజన్ డాక్యుమెంట్ రూపొందించాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ గోపాలకృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, జెడ్బిఎస్ఎఫ్ డిపిఎం సుభాషిణి, మార్క్ ఫెడ్ డిఎం హరికృష్ణ పాల్గొన్నారు. సేవ కేంద్రాలు 6 తహసీల్ మేడం ఉంది. మాకు జిల్లా స్ట్రెంత్ అయితే క్యాడర్ సెంటర్ వర్కింగ్ సంబంధించి గ్రాడ్యుయేట్ పోస్టులు వర్కింగ్ మేడం, అదేవిధంగా డిప్యూటీ డైరెక్టర్స్ ఇద్దరు, అదేవిధంగా అసిస్టెంట్ డైరెక్టర్స్ 7 మంది, రెగ్యులర్స్ మేడం, అసిస్టెంట్ డైరెక్టర్స్ 6 మంది ఉన్నారు మేడం, మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ 38, ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ 78, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఉన్నారు. సో ఫస్ట్ ఇప్పుడు జేసీ గారు కూడా చెప్పారు, ఈ పంట రిజిస్ట్రేషన్స్ ఇప్పుడు జరుగుతుంది, తర్వాత మీకు ప్రాబ్లమ్ ల్యాండ్స్ డీటెయిల్స్ ఇచ్చి దాన్ని కూడా సర్వే చేయాలి. ఐడియా కూడా మీ అందరు కూడా ఉంది. అదేవిధంగా సిసిఆర్సి కార్డ్ డిస్ట్రిబ్యూషన్స్, సో ఈ 3 ఆస్పెక్ట్స్ కూడా ఇప్పుడు స్టేట్ నుంచి మనకు కంటిన్యూస్గా రివ్యూ చేస్తున్న అంశాలు. సో దీంట్లో ఎక్కడ కూడా మీరు డిలే చేయకుండా ఇచ్చిన టైంలో, ఇన్ఫాక్ట్ దాని ముందే కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అంటే యూ హ్యావ్ టు డూ ఇట్, మీకు ఇచ్చిన టైంకు ముందుగానే ఈ 3 కూడా కంప్లీట్ చేసేసేయండి ఫస్ట్ థింగ్. రెండోది, మీరు చేస్తున్న ఈ ఎక్సర్సైజ్లో ఎటువంటి కంప్లైంట్స్ కూడా రాకూడదు. ముందు నాకు ఐడియా ఉంది, అయితే ఈ క్రాప్ బుకింగ్ అంటారు, అప్పుడు కొన్ని చోట్ల అక్కడ ఒక పంట వేసి ఉంటే వేరే 2 స్పీసీస్ పెట్టేస్తారు దాంట్లో, కొన్ని చోట్ల అక్కడ ఎక్స్టెంట్ తప్పుగా పెడతారు, కొన్ని చోట్ల అక్కడ ఏమి సో చేయకుండా ఉన్నప్పుడు కూడా సో చేసినట్టు ఫీల్ చేస్తారు. ఎవరెవరు ఏమైనా వేసి ఉన్నారో, పుల్లల చెరువు, వెలిగొండ, సిసిఎస్పురం, సో మీకు కింద ఉన్న ఆర్బీకే సెంటర్స్, అక్కడ పనిచేస్తున్న విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్స్ అందరూ కూడా మీ కంట్రోల్లో ఉండాలి. అంటే మీరు ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ మీకు ఏ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నామో, ఏ ప్రోగ్రామ్స్ మీద ఇక్కడ మనకు కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తున్నామో, రివ్యూ చేస్తున్నామో, ఇక్కడ ఇస్తున్న ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్స్ కూడా మీకు ఫీల్డ్ లెవెల్లో విలేజ్ కింద స్థాయి సిబ్బంది ఎవరెవరు ఉన్నారో వారి వరకు మీరు ఇక్కడ ఏ సీరియస్నెస్తో పాటు చెప్తున్నామో, ఆ సీరియస్నెస్తో పాటు ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేది కింద స్థాయిలో ఉన్న మీ సిబ్బంది వరకు వెళ్ళిపోవాలి. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. రవిప్రియ మాల్ విజయవంతంగా 6 వసంతాలు పూర్తి చేసుకుని 7వ వసంతంలోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉందని రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్ అన్నారు. ప్రజలు, సిబ్బంది ఇచ్చిన సహకారాన్ని మరువలేనని తెలిపారు.
మూడో వార్షికోత్సవ వేడుకలు రవిప్రియా మాల్లో ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి అభిమానులకు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. విశ్రాంత ఏఎస్పి శంకర సాయిబాబా మాట్లాడుతూ, ఒంగోలుకు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తీసుకొచ్చిన ఘనత రవిశంకర్ గ్రూప్కు దక్కుతుందని అన్నారు. దీనిలో భాగంగా గతంలో జోయా లుక్కాస్, ప్రస్తుతం ఐఫోన్ షోరూం ఒంగోలుకు తీసుకొచ్చారని అన్నారు. చైర్మన్ కంది రవిశంకర్కు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు అభిమానులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు రవిప్రియ మాల్ యానివర్సరీ అవటం వలన 6 ఇయర్స్ కంప్లీట్ అయింది. 7th ఇయర్లో అడుగు పెడుతున్నాము. దీని వెనకాల చాలా కష్టం ఉందండి. ఈ అందరూ నాతో కలిసి నడిచే వాళ్ళందరూ ఈ కష్టాన్ని పంచుకున్నారు. చాలామంది నా కుటుంబ సభ్యులు, నా ఫ్రెండ్స్, నా స్టాఫ్, ఈ ముగ్గురు చాలా ఎప్పుడూ నా వెల్విషర్స్. వీళ్ళందరూ, ఈ నలుగురు నా వెనకాల ఉండి ఎప్పుడు నడిపించారండి. ఈరోజు రవిప్రియా మాల్ ఒంగోలులోనే ఈరోజు నంబర్1గా ఉండి ప్రకాశం జిల్లాలో ఫస్ట్ మాల్ కట్టి మనం ఇక్కడ లేని అన్ని బ్రాండ్స్ తీసుకొచ్చి ఒంగోలులో లేని ప్రతి బ్రాండ్ మనం తీసుకొచ్చాము. మన బ్రాండ్ వలన, ఒంగోలులో రవిప్రియా మాల్ వలన ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కార్పొరేట్ కంపెనీస్ మొత్తం ఒంగోలు టౌన్కి వచ్చాయండి. ఎవరైనా సరే మనం ముందు స్టార్ట్ చేసినప్పుడే దాన్ని వెనకాలే అందరు వస్తారు. కానీ ఆ స్టార్ట్ చేసింది జాయ్ లుకాస్ కట్టినప్పుడు మేము స్టార్ట్ చేసాం, ఇంటర్నేషనల్ బ్రాండ్ తెచ్చాం. ఈరోజు మల్టీప్లెక్స్ కట్టిన తర్వాత మ్యాక్స్ తీసుకొచ్చాం, కేఎఫ్సీ తీసుకొచ్చాం, పిజ్జా హట్ అండ్ క్రీమ్ స్టోను, అన్ని కంపెనీస్ గేమ్స్ ప్రతి ఒక్కటి తీసుకొచ్చాం. ఫ్రీ పార్కింగ్ పెట్టాం. అందరి కస్టమర్స్కి ఏ ఇబ్బంది లేకుండా 1.5 ఎకర్ ఓన్లీ పార్కింగ్ ఇచ్చామండి. ఇవన్నీ ఇప్పుడు ఫన్ జోన్ అని చెప్పి పిల్లలకి, కిడ్స్కి పెట్టామండి. చాలా ఎక్సలెంట్గా సక్సెస్ అయింది. ఫ్లోటింగ్ అనేది బాగుంది. అందరూ, ప్రతి ఒక్కళ్ళు మీ అందరూ హెల్ప్ చేయబట్టే, ప్రతి ఒక్క స్టాఫ్, మాతో నడిచిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చాలా హెల్ప్ చేశారు. అండ్ ప్రతి ఒక్క సమస్య బాగుండాలంటే మనతో ఉండే స్టాఫ్, మన పక్కన ఉండే మనుషులు, వీళ్ళందరం బట్టే జరుగుతుందండి. మీ అందరూ మంచితనం అనేది మాకు ఎప్పుడు ఉండాలని, మా ఫ్యామిలీకి ఉండాలని, మా ఫ్యామిలీ తరఫున మీ అందరిని కూడా అభినందిస్తున్నాను. ఒంగోలులోని రవిప్రియా మాల్ స్థాపించి 6 సంవత్సరాలు అయిన సందర్భంగా శ్రీ కంది రవిశంకర్ గారికి, అలాగే వారి కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా సిబ్బందికి మొదటిగా నా యొక్క అభినందనలు తెలుపుతున్నాను. యద్భావం తద్భవతి అన్నారు పెద్దలు. మనిషి ఏ రకమైన భావం కలిగి ఉంటే, ఏ రకమైన ఆలోచన కలిగి ఉంటే ఖచ్చితంగా దాన్ని నెరవేర్చుకుంటారు అనే దానికి ఉదాహరణ ఈ రవిప్రియా మాల్, అలాగే కంది రవిశంకర్ గారు. ఆయన ఏ పని చేసినా ఫస్ట్ ఇన్ ఫస్ట్, ఎక్కడా లేనిది మొదటిగా తీసుకొచ్చి పెడతారు. మొదటి నుంచి ఆయనకు అది అలవాటు. మరి చాలా సంతోషం. ఈ 6 సంవత్సరాలు ఎలా జరిగిపోయినది నాకే అర్థం కావట్లేదు. పొద్దున మెసేజ్ చూసినప్పుడు యాక్చువల్గా నేను 4 ఏళ్ళు అయింది అనుకున్నాను. 6 ఏళ్ళ తర్వాత ఆ రోజున పడినటువంటి హడావుడి, కొంచెం హడావుడి ఎక్కువ ఈయనకి. ఈ అందరూ అన్ని రకాల పొలిటీషియన్స్ పిలిచారు, హడావుడిగా జరిగింది. అలాగే పూజ హెగ్డే అనే అమ్మాయి అనుకుంటా, ఒక సినిమా యాక్ట్రెస్ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఒక స్టాండర్డ్తో తయారైన దాన్ని మళ్ళీ అదే స్టాండర్డ్ మెయింటైన్ చేయడం తక్కువ కష్టం. మరి దానికి నిరంతరము రోజు సాయంత్రం 6 గంటల నుంచి దాదాపు రాత్రి 10 గంటల వరకు ఇక్కడే ఉంటూ అన్నీ పర్యవేక్షణ చేస్తున్నటువంటి రవిశంకర్ గారిని అభినందిస్తూ, అలాగే ఈ రోజున చాలా సంతోషం, 2 ఆగస్టు అలాగే చిరంజీవి గారు పుట్టినరోజు కూడా కాబట్టి అందరూ మీ అంత హ్యాపీగా ఉండాలని చెప్పి, అలాగే రవిప్రియ మాల్లో ఇంకా కొత్త కొత్త ఫీచర్సు, ప్రోడక్ట్స్ రావాలని కోరుకుంటూ వారికి మరొకసారి నా యొక్క అభినందన. రవిప్రియ మాల్ కట్టి ఇప్పటికి 6 సంవత్సరాలు అయిందంటే మాకు నమ్మబుద్ధి కావట్లేదు. నిన్న మొన్న అయినట్లే ఉంది. దాని కష్టం ఎంత పడారో రవిశంకర్ గారు వెనకండి, మేమందరం చూసాము. మేము ఆయన కష్టానికి ఫలితం ఇంకా పూర్తిగా దక్కలేదని మేము అనుకుంటున్నాము. ఇంకా దీన్ని బాగా డెవలప్ అవ్వాలి.
ప్రజలందరూ దీన్ని బాగా గుర్తించి దీన్ని ఎంజాయ్మెంట్ చేయాలి. రవిప్రియ మాల్ లాగే ప్రతి ఒక్కటి ఇక్కడ ఇన్స్టాల్ చేసింది రవిశంకర్ గారే, ఏ బ్రాండ్ అయినా. కాబట్టి రవిశంకర్ గారికి వాళ్ళ ఫ్యామిలీకి మా అభినందనలు తెలుపుతున్నాము, అట్లాగే స్టాఫ్ కూడా అందరికీ అభినందనలు తెలుపుతున్నామండి. థ్యాంక్ యూ. మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోనే కాకుండా సేవా కార్యక్రమాల ద్వారా నిజ జీవితంలో కూడా హీరోగా నిరూపించుకున్న గొప్ప వ్యక్తి అని ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. మెగాస్టార్ జన్మదినం సందర్భంగా ఒంగోలు రెడ్ క్రాస్లో చిరంజీవి యువత జిల్లా అధ్యక్షుడు అడుసుమల్లి వెంకటరావు ఆధ్వర్యంలో బర్త్డే కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. మెగాస్టార్ చిరంజీవి నటుడిగా అంచెలంచెలుగా ఎదిగి పద్మభూషణ్ అవార్డు అందుకున్నారని అన్నారు. బ్లడ్ బ్యాంక్ స్థాపించి ఎంతోమందికి ప్రాణదానం చేసిన గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. ఇటీవల కేరళ రాష్ట్రం వాయినాడులో నిరాశ్రయులకు చిరంజీవి రామ్ చరణ్ 2 కోట్ల రూపాయలను కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారని అన్నారు. రక్తదానం చేసిన యువతను అభినందించి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ అయినాబత్తిన ఘనశ్యాం, తాత ప్రసాద్, రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డాక్టర్ వెంకటేశ్వరరెడ్డి, ట్రెజరర్ రాఘవ, సభ్యులు మన్నం ప్రసన్నరాజు, ఆంధ్ర శ్రీనివాసరావు, శ్రీరామరెడ్డి, డాక్టర్ జయకృష్ణ, చిరంజీవి యువత నగర అధ్యక్షుడు వడ్డి రాజేష్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ సుబ్బు, మేడిశెట్టి సుబ్బారావు, ధర్మవరపు బుజ్జి, జనసేన శ్రీనివాసరావు, గుమ్మళ్ళ కన్న, సీతారామారావు, తిరుమల శెట్టిరాజు, కరిముల్లా, ఈదుపల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషం తెలియజేస్తున్నా. మన ప్రకాశం జిల్లాలో మన ఒంగోలు తరఫున కూడా మన అందరి తరఫున మెగాస్టార్ చిరంజీవి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జన్మదిన శుభాకాంక్షలు చిరంజీవి గారు ఆయన శ్రీకంఠంలోనే ఒక మంచి పేరు ప్రఖ్యాతను సంపాదించి ఈరోజు యావత్ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు సినీ ఇండస్ట్రీలో అటు నార్త్ అవ్వచ్చు, ఇటు సౌత్ అవ్వచ్చు, ఎక్కడున్నా కూడా సినీ రంగంలో ఒక మంచి పేరు, ఒక మంచి యాక్టర్గా పేరు తెచ్చుకొని ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. ఈరోజు ఆయన ఎన్నో కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్లో బ్లడ్ బ్యాంక్ కూడా మనకి హైదరాబాద్లో స్థాపించడం, దానివల్ల బ్లడ్ డొనేషన్ కూడా ఎంతోమంది ముందుకు రావటం, ఈరోజు జిల్లా అనేక జిల్లాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు ఫ్యాన్స్ అంతా కూడా బ్లడ్ డొనేషన్స్ కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ ఇలాంటి ఒక మంచి కార్యక్రమాలు ఆయనకి చేయటం చాలా సంతోషం. మెగాస్టార్ చిరంజీవి గారు అంటేనే ఇప్పటికి కూడా మా కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా వారితో అంటే వారి తండ్రి గారు వెంకటరావు గారు నెల్లూరులో వృత్తిరీత్యా అక్కడే స్థిరపడినప్పటి నుంచి మాతో సత్సంబంధాలు కూడా గడిచి ఎంతో కాలంగా వారిని ఎట్లయినా గట్టిగా మంచి హీరో చేయాలనే ఉద్దేశంతోనే 1986 ఖైదీ సినిమా అనేది కూడా మా కుటుంబం మా మిత్రుల ద్వారా కూడా తీసి ఆయనకే ప్రత్యేకమైన గుర్తింపు అనేది భారతదేశంలో కాకుండా ప్రపంచంలో నలుమూలలో కూడా ఇటువంటి మంచి హీరో ఒకటి ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అనేది అప్పటి నుంచి వారికి ప్రారంభమైంది. ఒక మంచి దశ అనేది వారు కూడా మంచి ఆలోచనతోనే ఒక బ్లడ్ బ్యాంక్ అనేది కూడా పెట్టడం, అదేవిధంగా నేత్రదానం కూడా చేయమని అడగటం అనేది కూడా ప్రత్యేకంగా వారిని కూడా అభినందిస్తూ ఈ మధ్యనే చూసాం కేరళలో జరిగిన వాయనాడులో జరిగిన విపత్తు కూడా ఆయన తనయుడు రామ్ చరణ్ గారు ఇద్దరు కూడా పెట్టి 2 కోట్ల రూపాయలు కూడా వారు అక్కడ విరాళం ఇవ్వటం అనేది ఒక పెద్ద మనసు శ్రీమతి కలిసి ఇవ్వడం అనేది ఒక పెద్ద మనసుతో ఆయన ఇవ్వటం అంటే ఆంధ్రప్రదేశ్లోనే మనం ఇస్తాం, మనకు అభిమానులు ఎక్కడే ఉన్నారు వారికి ఏ ఇబ్బంది ఉంటారు అనేది కాకుండా కూడా భారతదేశంలో ఎక్కడైనా కూడా
ఎటువంటి ఇబ్బందులు కూడా జరిగినా కూడా మేము ముందుంటామని రావటం అనేది అటువంటి మనస్తత్వం కలిగే గొప్ప వ్యక్తి. రక్తదానానికి సంబంధించి ఒక కార్యాలయం ఏర్పడిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ రక్తానికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి లేకుండా చిరంజీవి అభిమానులందరూ కూడా ఒక ట్రస్ట్ లాగా ఏర్పడి వాళ్ళ పేర్లన్నీ కూడా చిరంజీవి గారి అభిమానులంటే ఒక సినిమాకి ఏదో పరిమితం కాకుండా సమాజాన్ని పట్ల మనకున్న బాధ్యతను మొత్తం ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ కోట్లాది మంది అభిమానుల్ని ఒక మెగా ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి ఈ రోజు ఇంత చక్కటి కార్యక్రమాలను మమ్మల్ని చేపిస్తున్నందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి పిలవగానే చిరంజీవి మెగా ఫ్యామిలీకి అత్యంత ఆప్తులు మాగుంట కుటుంబం నుంచి అన్న ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాస రెడ్డి గారికి ఈ కార్యక్రమం చేత ప్రత్యేక చీమకుర్తి మండలం ఏపీ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల నిర్వహణలో పలు లోపాలను, మంచినీటి సదుపాయంలో ఉన్న ఇబ్బందులు, ఆహారాన్ని వృధాగా పారేయటాన్ని గుర్తించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి అధికారులపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. చీమకుర్తిలోని గురుకుల పాఠశాలను బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి, బాలల సంక్షేమ కమిటీ సభ్యులు నీలిమ, వంశీ, లతలతో కలిసి పర్యటించారు. 9-10 తరగతులకు సంబంధించిన చాలామంది బాలికలు రక్తహీనతను కలిగి ఉండడాన్ని పద్మావతి గుర్తించారు. వారికి పౌష్టికాహారం ఏమి ఇస్తున్నారు అడిగి తెలుసుకుని DM&HO వారికి త్వరితగతిన మెడికల్ క్యాంప్ నిర్వహించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. రాజ్యలక్ష్మి, మున్సిపల్ చైర్పర్సన్, తహసీల్దార్, MPDO అత్యవసరంగా పిలిపించి హాస్టల్ పరిసర ప్రాంతాలను వారితో చర్చించి అత్యవసరంగా మంచినీటి సరఫరా, శానిటేషన్, డ్రైనేజ్ సిస్టంలో త్వరితగతిన శుభ్రం చేయించవలసిందిగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ విభాగానికి చెందిన బి రత్నప్రసాద్, వీరాంజనేయులు, సిఐ సుబ్బారావు, ASI వెంకటేశ్వర్లు, స్కూల్ సిబ్బంది, మహిళా పోలీస్, MSK కోటేశ్వరి తదితరులు పాల్గొన్నారు. చిమ్మకుర్తి ఏపీ గురుకులంలో గర్ల్స్ స్కూల్లో సర్ప్రైజింగ్ విజిట్ చేయడం అయింది. బిఫోర్ మాకు కమిషన్కి కూడా కంప్లైంట్స్ వచ్చినాయి, పాములు ఒకటి తిరుగుతున్నాయని, పిల్లలకి కొన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయలేకపోతున్నారు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అని చెప్పేసి, అడ్మినిస్ట్రేషన్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి కూడా కమిషన్ నోటీస్లోకి పెట్టారు. పేరెంట్స్ కూడా కంప్లైంట్ చేశారు. అంటే పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు బయట నిలబెడుతున్నారు, అలో చేయడం లేదు అనేది కూడా మెయిన్ కంప్లైంట్ ఒకటి. సో పిల్లలకి రోజు మన గవర్నమెంటు మొత్తం కూడా అన్ని హాస్టల్స్కి దాదాపు గురుకులమ్స్, మోడల్ స్కూల్స్ ఇట్లాంటి హాస్టల్స్ అన్నీ కూడా, రెసిడెన్షియల్స్ అన్నిటికి కూడా బెడ్స్, కార్డ్స్ ప్రొవైడ్ చేశారు. కానీ ఇక్కడ ఏమైందంటే కార్డ్స్ అన్నీ కూడా మొత్తం కూడా ట్రంకు పెట్టెలు పెట్టేశారనమాట. పిల్లలకి అది చాలా ఇబ్బందికరంగా కింద పడుకోవడము ఇట్లా ప్రాబ్లం అవుతుందన్నమాట. సో నేను ఈరోజు ప్రిన్సిపల్ గారికి కూడా చెప్పాను, అవన్నీ కూడా క్లియర్ చేసి రేపటికంతా కార్డ్స్ మొత్తం కూడా బాక్సులన్నీ తీసేసి అవన్నీ షెల్ఫుల్లో పెట్టి ఇచ్చేసేయడం అనేది ఒకటి. రెండోది ఏంటంటే గర్ల్స్కి ఎస్పెషల్లీ అడాల్సెంట్ గర్ల్స్ వాళ్ళు పర్సనల్గా హైజీన్గా ఎలా ఉండాలి, వాళ్ళకి ప్రాపర్గా యాక్ట్స్ పట్ల అవేర్ అయ్యి ఉండాలి, అలానే ఏదైనా చైల్డ్ మ్యారేజెస్ కానీ, చైల్డ్ అబ్యూజింగ్ కానీ, చైల్డ్కి సంబంధించి ఏ ఇష్యూ వచ్చినా కూడా ఇమ్మీడియట్గా టు ఇన్ఫార్మ్ ద స్కూల్ ప్రిన్సిపల్ ఆర్ టీచర్స్, అలాగే వాళ్ళు కంప్లైంట్ బాక్స్లో కూడా కంప్లైంట్ చేసే విధంగా కూడా ఆ అవేర్నెస్ కూడా టీచర్స్ క్రియేట్ చేయాలి. బట్ ఆ అవేర్నెస్ లేకపోవడం వల్ల కంప్లైంట్ బాక్స్ కూడా నాట్ ప్రాపర్గా లేదన్నమాట. ఇక్కడ ఒక ట్రంక్ పెట్టారు. అభివృద్ధి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన గిరిజనులందరికీ పూర్తి స్థాయిలో దక్కేలా సంబంధిత శాఖలు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. గిరిజనుల అభివృద్ధి కోసం ప్రధానమంత్రి జన్మన్ యోజనలో భాగంగా సెప్టెంబర్ 1 వారంలో దేశవ్యాప్తంగా వివిధ జిల్లాలలో ప్రత్యేక మెగా ఈవెంట్ను ప్రభుత్వం నిర్వహించనుంది. ఈవెంట్లో వర్చువల్ విధానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి గిరిజన మంత్రిత్వ శాఖ అధికారులు ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రకాశం భవనం నుంచి కలెక్టర్తో పాటు ITDA, APO సురేష్ బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి జగన్నాథరావు, హౌసింగ్ PD పేరయ్య, ICDS PD మాధురి, RWS SC మర్ధనలి, DM&HO సురేష్ కుమార్, DPTDEO సుబ్బారావు, BSNL పంచాయతీరాజ్, విద్యుత్ శాఖల అధికారులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ సార్, తమీమ్ కలెక్టర్ ప్రకాశం సార్.
Sir, with respect to houses, sir, so as per survey, 2,515 households have been identified, sir, Kachha houses, sir. But again, the housing department, they verified, sir, they found only 1,044 are the eligible beneficiaries, sir. But again, I am rechecking the data, sir. So I have constituted team, sir. So this week, they are verifying that data, sir. Because they are telling already those beneficiaries have been given houses constructed by the NGO, sir. One RDT NGO is working here, sir. So I am verifying that data, sir. Out of this 1,044 cases, sir, all of them have been registered, sir. And then 438 have been given sanctions, sir. So remaining also, we will be giving sanctions, sir. Out of 438 houses, sanctioned houses, sir, we got first installment for only 33 cases, sir. So they have completed up to BL stage, sir. So remaining upon release of the second installment, we will take up the cases, sir, for this 33 cases, sir. So remaining also, we are in touch with the MD housing, sir, for the release of first installment for the remaining cases also, sir. Sir, with respect to road, sir, we have sent the proposal, sir. We are waiting for sanction, sir. And then for housing, sir, out of 89 habitations, sir, 18 habitations we have covered, sir. Remaining 71 habitations under JJM work is going on, sir. So in the meanwhile, so I also visited that habitation, sir. There, where and all this work is going on, sir, we are providing water to tankers, sir. That entire western precautions, we are having water shortage, sir. So, but all the habitations, sir, tribal habitations have been covered. So we are providing water through tankers, sir. So with respect to MMU, sir, so we have deployed 6 MMU, sir. All these 23 habitations without sub-centers or health and wellness centers, they are covered, sir. So every week these MMUs are going, sir. So all these 23 habitations have been covered with this 6 MMU, sir. No issues with respect to that, sir. For these habitations without primary school, sir, so 11 primary habitations, we are such habitations, sir. In that area, sir, one residential hostels have been, proposal has been sent to the state, sir. So here in precautions, we are having issue with respect to this MPC, sir. We have two sanctioned MPC, sir. And 80% work have been completed, sir, but the contractor is not completing the remaining work because for the release of payment, sir. Around out of 1.2 crores total value, sir. నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని పలువురు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపీ నియోజకవర్గ పరిధిలోని పలువురు ప్రజలు వారి సమస్యలను పరిష్కరించవలసిందిగా వినతి పత్రాలు అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కొన్ని సమస్యలను ఫోన్ ద్వారా అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. మరికొన్ని సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మాగుంట అభిమానులు పాల్గొన్నారు. బండి కూడా ఎప్పుడు రావాలంటే 1 మంత్ ముందు రిప్లేస్మెంట్ ఉంటాయి. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఒంగోలు నియోజకవర్గంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభమైనట్లు ఆర్డీఓ జీవి సుబ్బారెడ్డి తెలిపారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఆర్డీఓ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. 2025 జనవరి 1వ నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ఓటు హక్కు నిమిత్తం దరఖాస్తుకు అర్హులని ఆర్డీఓ సుబ్బారెడ్డి అన్నారు. ఓటు హక్కును ఒక చోట నుంచి మరొక చోటకు మార్చుకోవడంతో పాటు మృతుల ఓట్ల తొలగింపుకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అది కొంచెం పని చేసి సో ఒక మంచి పనిని, ఒక చేయవలసిన పనిని గైడ్లైన్స్ ప్రకారము, నిబంధనల మేరకు మరి చాలా టైం అంటే 5 సంవత్సరాలు, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం అన్నీ చక్కగా చేసుకుంటే మరి చక్కటి ఆరోగ్యవంతమైన ఓటర్ లిస్టు, మళ్ళీ ఓటర్ పోలింగ్ స్టేషన్లు మనకి తయారవుతాయి. కాబట్టి మీరందరూ తప్పనిసరిగా మనం చేయాల్సిన పనిని అన్ని విషయాల్లో ఆలోచించుకొని నిబంధనలకి
ఎలా ఉన్నాయో ఒకళ్ళకి తెలియకపోతే ఇంకొకరిని కూడా తెలుసుకొని మీ డౌట్లు మీ సందేహాలు క్లియర్ చేసుకొని ఏ రోజుకి ఆ రోజు ఒక 2-3 గంటల్లో చేయండి. అంటే ఒకే రోజు అడిగినప్పుడు అదే రోజు అదే 4 రోజుల్లో సంవత్సరం అంతా చేయాల్సిన పని మేము చేద్దాము అడిగినప్పుడు చూద్దాము అనుకోకండి. అనుకుంటే మీరు ఈ పనిని మీరు చక్కగా చేయనట్లే. పని చేయటానికి మీరు అలాగా చేస్తే ఇబ్బంది పెట్టినట్టే ఈ కార్యక్రమాన్ని. కాబట్టి మీరు రోజు ఇబ్బంది పడి డోర్ టు డోరు పొద్దున్నే మొదలుకొని సాయంత్రం దాకా చేయమని మేము చెప్పలేదు. రోజు ఒక 2-3 గంటలు శ్రద్ధతో ఈ పని చేస్తే మీరు ఈ రివిజన్ ఆఫ్ ఎలక్ట్రోల్స్ అంటే ఈ కార్యక్రమం షెడ్యూల్ అయిపోయే అంతవరకు చక్కగా తయారు చేయగలరు. కాబట్టి ఈ కార్యక్రమం యాక్టివిటీ అని ఉంది. ఒక ఈ మెటీరియల్ మీకు అందరికీ ఇవ్వకపోవచ్చు. మీరు శ్రద్ధగా ఉంటే ఒక ఇది కూడా మీరు తీసుకొని జిరాక్స్ తీసుకొని ఇలాగా మనము గ్రాడ్యువల్గా ఒకే సంవత్సరం కాకపోయినా ఈ 4-5 సంవత్సరాల్లో ఈ పోలింగ్ స్టేషన్లన్నీ పరిధి సమానంగాను పద్ధతిగాను ఉండాలి. అన్ని పోలింగ్ స్టేషన్లకి సమానంగా ఓటర్లు వచ్చేటట్టుగా చూసుకోవాలి. పోలింగ్ స్టేషన్కి పరిధిని మనం గుర్తుంచుకోవాలి. రెండవది మనం ఓటర్స్ని ఒక కుటుంబం ఉంటుంది, ఒక కుటుంబాన్ని ఒకే పోలింగ్ స్టేషన్లో ఉంచాలి. ఒక భర్త ఏమో ఈ పోలింగ్ స్టేషన్లో, భార్య ఇంకొక పోలింగ్ స్టేషన్లో అలాగా చేయకూడదు. అలాగా ఇర్రెగ్యులర్గా మనం చేసుకోకూడదు. కాబట్టి ఇవన్నీ రిస్ట్రిక్షన్స్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది గ్యాప్స్ అండ్ ఫైనలైజింగ్ ఆఫ్ ది స్ట్రాటజీ అండ్ టైమ్ లైన్ టు బ్రిడ్జ్ సచ్ గ్యాప్స్, ప్రిపరేషన్ ఆఫ్ సప్లిమెంట్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ డ్రాఫ్ట్ రూల్ విత్ రెఫరెన్స్ టు 1/1/2025కి మనం 9/10/24 to 28/10/24 ఇది ఒక షెడ్యూల్ అనమాట. ప్రిపరేషన్ ఆఫ్ ఫార్మేట్ 1/8, ప్రిపరేషన్ ఆఫ్ సప్లిమెంట్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ డ్రాఫ్ట్ రూల్ విత్ రెఫరెన్స్ టు 1/1/2024. కాబట్టి మీకు చెప్పవలసిన పాయింట్లు చాలా ఉంటాయి వీటిలో. ఇవన్నీ ఒక హాఫ్ డే అన్న పడుతుంది. మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి 353వ ఆరాధన మహోత్సవాల్లో భాగంగా మధ్య ఆరాధన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా మధ్వ సంప్రదాయయుక్తంగా నిర్వహించారు. స్వామివారి మూలం మృత్తికను సుందరంగా అలంకరించి పూజా కార్యక్రమాన్ని జరిపించారు. దీనిలో భాగంగా నెల్లూరుకు చెందిన అన్నమాచార్య ప్రాజెక్టు గాయకుడు వివిఎస్ వినోద్ నిర్వహించిన అన్నమాచార్య సంకీర్తనలు శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి భక్తి గీతాలు అలరించాయి. మందిరం వ్యవస్థాపక అధ్యక్షుడు చింతపల్లి గోపిచంద్ కార్యక్రమాలను పర్యవేక్షించారు. నిన్నటి
నిన్నటి వరకు నేల చూపులు చూసిన నిమ్మ ధరలు ఇప్పుడు నింగివైపు పరుగులు పెడుతున్నాయి. గత 10 రోజులుగా మంచి ధర లభిస్తుండటంతో రైతులు తోటల్లో కాయలు కోయించే పనిలో నిమగ్నమయ్యారు. వాస్తవానికి ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అంతగా అనుకూలించలేదు. తోటల్లో కాపు తగ్గింది, దిగుబడుల్లోనూ నాణ్యత అంతగా లేకపోయింది. దీంతో కనిగిరి మార్కెట్ నుంచి చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్ వంటి ప్రాంతాలకు ఎగుమతులు నిలిచిపోయి ధరలు దిగజారాయి. నంద్యాల, కర్నూలు, ఒంగోలు, మార్కాపురం మార్కెట్కు మాత్రమే సరుకు ఎగుమతి పరిమితమైంది. ఫలితంగా నిన్నటి వరకు కిలో 20 రూపాయలకే ధర పలికింది. ఇతర జిల్లాల్లోనూ దిగుబడులు తగ్గటం, ప్రస్తుతం ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు ఊపందుకోవడంతో ధర కిలో 70 రూపాయలకు ఎగబాకింది. శ్రీ సత్యాన్యూస్లో నేటి మాట. రెక్కలు వచ్చాక ఎగరటం తప్పు కాదు, కానీ ఆ రెక్కలకు ప్రాణం పోసిన వారిని వదిలేసి ఎగరటం ఖచ్చితంగా తప్పే. శ్రీ సత్యాన్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.